ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన మహానాడు డిజిటల్ వేదికలపైనే సంబరాలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇండ్లకే పరిమితమై తొలిసారిగా ఆన్లైన్లో జరిగిన మహానాడు వినూత్నంగా నిలిచింది. నేడు మేడుకుండూరు మండల గ్రామములో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యములో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణకర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జన్మదిన వేడుకలు మండల గ్రామం మేడుకుండూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా తెలుగు యువత గుంటూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రక్తదాన శిబిరానికి తెలుగు యువత దాదాపు 105 మంది కుర్రవాళ్ళు ఈ శిబిరానికి స్వయంగా వచ్చి రక్తం ఇవ్వడం జరిగినది. వీరికి అరటిపండ్లు, మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వీరికి అందించి వీరికి నీరసం రాకుండా సంస్థ వారు పూర్తి సహకారంగా ఉన్నారు. వీరికి మాస్కులు కూడా పంపిణీ చేయడం జరిగినది. ఈ భారీ కార్యక్రమాన్ని తాటికొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ కుమార్ ఆశీస్సులతో జడ్పీటీసీ డాక్టర్ గుంటుపల్లి సాంబశివరావు సారథ్యంలో మండల నాయకులు తెలుగు యూత్ ప్రెసిడెంట్ మజీద్ సాజిద్ మరియు తెలుగు యువత నవీన్ తేజ మనోజ్ ఆదినారాయణ మరియు మండల అధ్యక్షులు మల్లెతోట రమేష్ గ్రామ అధ్యక్షుడు టి శ్యాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా యూత్ ప్రెసిడెంట్ మజీద్ సాజిద్ మరియు గ్రామ అధ్యక్షుడు టి శ్యాంబాబు మాటలలో జడ్పీటీసీ సాంబశివరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ గారి 97 జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తమ కార్యకర్తలు అందరూ కలిపి రెడ్క్రాస్ వారి సొసైటీతో రక్తదాన శిబిరం ఏర్పరచడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, గ్రామ ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. పర్మిషన్ అలాగే పర్మిషన్ ఇచ్చినటువంటి సిఐ గారికి, ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి ఎంతగానో సహకరించినటువంటి తిండి మేడిగుండూరు టీఎన్ఎస్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.